పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టూ టౌన్ పరిధిలో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వెల్సిల రత్న నిందితుడి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇందాల గంగరాజు అనే వ్యక్తి నగరంలోని అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్ గా చేరి అదే అపార్ట్మెంట్ లో ఎవరు లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నాడని, అరెస్టు చేసి అతని వద్ద నుంచి 13,30,000 రూపాయలు విలువ చేసి 47 కాసుల బంగారు ఆభరణాలు, 7.2 కేజీల వెండి, 9.7 కేజీల ఇత్తడి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇటువంటి దొంగతనాలు జరగకుండా అపార్ట్మెంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నేరస్తుని అక్షయం జరిగింది. ఇతని పేరు ఇందాల గంగరాజు అలియాస్ రాజు, తండ్రి సింహాసనం ఇతర వయసు 47 సంవత్సరాలు. యాక్చువల్లీ ఇతను విశాఖపట్నం అన్నిపురానికి చెందినటువంటి వాడు. 60 సంవత్సరాల నుంచి మన ఏలూరులో నివాసం ఉంటున్నాడు. ముఖ్యంగా 5 సంవత్సరాల నుంచి పవర్ సైట్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో శ్రీనివాస అపార్ట్మెంట్ లో వాచ్మెన్గా ఉంటూ ఈ నేరానికి పాల్పడ్డాడు. ఇతను మొత్తం 11 గిడ్డల్లో చోరీలు చేసి బంగారం, వెండి, ఇతర వస్తువులన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. వాటిలో 47 కాసులు బంగారు ఆభరణాలు, 7.2 కేజీలు వెండి వస్తువులు, 9.7 కేజీలు ఇతర వస్తువులు, మొత్తం విలువ 13,31,750 రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీని ఇతను దొంగతనం చేయడం జరిగింది. ఇతన్ని ఏలూరు సీఏ గారు మరియు సిసిఎస్ సిబ్బంది ఈరోజు ఉదయం 6 గంటలకి కోదావారి వీధిలో